Hi friends, if I look a manchi house chupistanu, it is 150 square yards, 2700 SFT, and in price of 1.15. And it is G+1, kinda two bedrooms, pina two bedrooms, and drawing room, hall, and kitchen. House elongated house kuda anochu endukante idi poduvulo baaga vachind anamata and intiki munduku kuda manchi elevation vachindi walls ki ante tiles ton chesaru and teak wood tho tayar chesina door vachindi paina kuda frame lo glass work vachind anamata paina and sides ki and ikkada side washing area to metlu and the entrance door take wood tho tayar chesina door vetaru and the colors anni complete ainai elevation idi drawing room and the hall kuda use chesukochu ikkada tv pettadaniki stand undi and manchi led lights pettukodaniki kuda undannamata already pettaru ఈ హాల్ వేలోనే మనకు రైట్ హ్యాండ్ సైడ్ టూ బెడ్రూమ్స్ వచ్చినాయి మాస్టర్ బెడ్రూమ్ అండ్ కామన్ బెడ్రూమ్ అండ్ ఇది టీవీ పెట్టడానికి స్టాండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో కూడా మంచి ఫాల్ సీలింగ్ చేశారు అండ్ దాంట్లో కూడా ఎల్ఈడి లైట్స్ ఉన్నాయన్నమాట అండ్ క్యాబినెట్స్ చేయించుకోవడానికి కూడా సజ్జా అండ్ షెల్ఫ్స్ ఉన్నాయి అండ్ ఇది అటాచ్ వాష్రూమ్ దీంట్లో కూడా మంచి టైల్స్ వాడినారు డిజైన్ టైల్స్ ఈ ఇంటికి అంతా వర్క్ కంప్లీట్ అయింది జస్ట్ మూవ్ ఇన్ కండిషన్ కామన్ బెడ్రూమ్ కామన్ బెడ్రూమ్లో కూడా ఫాల్ సీలింగ్ అంతా కంప్లీట్ అయింది ఇక్కడ యూటిలిటీ ప్లేస్ లాగా అంటే మీ దగ్గర ఏదైనా ఎక్స్ట్రా ఉంటే పెట్టుకునేటట్టు ప్లేస్ ఉంది అక్కడ ఫ్లోరింగ్ కూడా చాలా బాగా చేశారు టైల్స్తోనే కామన్ వాష్రూమ్ అంటే ఇక్కడ కూడా ఈ వాష్రూమ్కి ఎదురుగా కూడా డ్రెస్సింగ్ ఏరియా లాగా స్పేస్ వచ్చింది అండ్ ఇది హాల్ అండ్ ఇది డైనింగ్ ఏరియా హాల్కి ఎదురుగానే పొడుగ్గా డైనింగ్ ఏరియా వచ్చింది ఇది మంచి అంటే ఏమైనా క్రాకరీ అట్లాంటివి పెట్టుకునేటట్టుగా ఉందన్నమాట ప్లేస్ కిచెన్ కిచెన్లో కూడా మంచిగా షెల్ఫ్స్ వచ్చినాయి సజ్జా అండ్ షెల్ఫ్స్ అండ్ కిచెన్ ప్లాట్ఫామ్ అండ్ ప్రేయర్ రూమ్ కూడా అంటే దేవుడికి పెట్టే ప్లేస్ కూడా ఉంది ఈ కిచెన్లో అండ్ ఫాల్ సీలింగ్ కూడా కంప్లీట్ అయింది వెస్ట్ ఫేసింగ్కి అంటే ఎదురుగానే ఈస్ట్ ఫేసింగ్ సైడ్ డోర్ కూడా వచ్చిందనమాట మళ్ళీ ఒకసారి చూడండి ఇప్పుడు డైనింగ్ రూమ్ ఇంటి వెనకాల ప్లేసు ఈస్ట్ ఫేసింగ్లో ఎలాగా వస్తుందో వాస్తు ప్రకారం అలాగే సంపో అండ్ బోర్ కూడా ఉందన్నమాట వెనక నుంచి ముందట తర్వాత పైన చూపిస్తాను
ఇంటి ముందు కూడా అంటే కార్ పార్క్ ప్లేస్ ఉందన్నమాట. పార్కింగ్ కూడా చేసేంత సఫిషియంట్ ప్లేస్ ఉంది. అండ్ ఇది పైకి వెళ్ళడానికి మెట్లు. అండ్ పైన పోర్షను నార్మల్గానే కింద పోర్షన్ కంటే కూడా చాలా పెద్దగా వచ్చింది. అంటే ఆ పోర్టుకో ప్లేస్ అనేది ఒక డ్రాయింగ్ రూమ్ లాగా వచ్చింది ఎక్స్ట్రా. అండ్ బాల్కనీ అనేది కొంచెం చిన్నగా వచ్చింది అన్నమాట. పైన ఇంటికి ముందు ప్లేస్ ఇది. సేమ్ థింగ్ కింద ఎలా ఉందో పైన కూడా అలాగే వచ్చిందనమాట డోరు ఎలివేషన్. అండ్ టేక్ వుడ్తో తయారు చేసిన డోర్ వచ్చింది. అండ్ ఇంటికి ముందు టైల్స్. అండ్ ఇది ఎక్స్ట్రా రూమ్ వచ్చింది కింది కంటే కూడా. పైన డ్రాయింగ్ రూమ్ అండ్ ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగా చేసింది ఇంటికి. అండ్ ఇక్కడ షోగా డిజైన్ వచ్చిందనమాట. అండ్ ఇది హాల్. అండ్ హాల్లో కూడా టీవీ పెట్టుకోవడానికి లైక్ స్టాండ్ వచ్చింది. అండ్ ఫాల్ సీలింగ్లో కూడా ఎల్ఈడి లైట్స్ పెట్టినారు. డ్రాయింగ్ అండ్ హాల్వేలోనే టూ బెడ్రూమ్స్ ఉన్నాయి. మాస్టర్ బెడ్రూమ్, కామన్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్లో కూడా ఫాల్ సీలింగ్ అండ్ అటుకులు సజ్జా అండ్ షెల్ఫ్స్ అన్నీ బాగా చేశారు. మంచి కలర్ఫుల్ టైల్స్గా ఉన్నారు. మళ్ళీ ఒకసారి ఇప్పుడు చూడండి ఇది హాల్. కామన్ వాష్రూమ్, కామన్ వాష్రూమ్కి లైక్ డ్రెస్సింగ్ ఏరియా లాగా వచ్చింది ముందుకి. సీలింగ్ కూడా చాలా బాగా చేశారు. సఫిషియంట్ పెద్ద క్యాబినెట్స్. అండ్ ఫ్లోర్లో కూడా అంటే ఫ్లోరింగ్ కూడా మంచి టైల్స్ వాడినారు ఈ బిల్డర్ గారు. కిచెన్, కిచెన్లో కూడా మంచి సఫిషియంట్ షెల్ఫ్స్ వచ్చాయి. చిన్నగా కాకుండా మంచిగా చేశారు కిచెన్లో కూడా. అండ్ ఇది ప్రేయర్ రూమ్ ప్లేస్. ఇక్కడ వాష్ మిషన్ పెట్టేటట్టుగా స్పేస్ వచ్చింది. మంచి హ్యాంగింగ్ లైట్స్ పెట్టుకోవడానికి కూడా వాయిస్ అలా ఉందన్నమాట.